జాతీయ స్థాయిలో ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు పరిగణలో తీసుకొని కనీస మద్దతు ధరను ఎన్ని చేయడం మూడు ఏ ప్రభుత్వం అయితే పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధరను కేసీఆర్ గారు మోడీ గారితో నిర్మిస్తుందో తన అక్రమ సంపాదనను కట్టడి మోడీ గారి దగ్గర బొంగల్ గారు పెట్టడమే కాదు రాజ్యాంగాన్ని బలిపీడంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడానికి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది రైతులను లట్టి విరిచే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ మోడీ అమిత్ షా ఇప్పటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో రైతుల పక్షాన రైతుల కోసము ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిల్లవార్తా చేసే మోడీ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము రైతుల కోసం పోరాడుతుంటే పోలీసులతోటి ఉద్యమాన్ని అణచివేసే కార్యక్రమాన్ని ఇటు కేసీఆర్ మోడీ డైరెక్షన్లో అమిత్ షా డైరెక్షన్లో కేసీఆర్ పోలీసు రైతుల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులను ఉద్యమాన్ని అణచివేస్తున్నవా. ఏది ఏమైనా రైతుల కోసం పోరాటం ఆగదు కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం పోరాడుతుంటే కేసీఆర్ మోడీ అమిత్ షా డైరెక్ట్ వాడి పోరాడుతుంటే పోలీసులు అంటివేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మోడీ అమిత్ షా నాయకత్వంలో